సరేమ్మా రండి ఉగ్గాని చేసుకుందాం. సైడ్ డిష్ ఉల్లిపాయ పకోడీ. ఈ రెండు కాంబినేషన్లు చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు. ఉగ్గానిలో వేసుకుంటానికి పచ్చిమిరపకాయలు అల్లం ముక్క వేసుకొని అలాగే కండ్రెక్కకుండా ఉండటానికి కొంచెం ఉప్పు వేద్దాం. వేసి కచ్చపచ్చగా నూరుదాం. ఉగ్గానికి ఉల్లిపాయ కోసుకుందాము. ఉల్లిపాయ ఏంటి అది కూడా చూపించాలా అనొద్దు, చూడండి అడ్డంగా పెట్టి ఇంతంత వచ్చేటట్టుగా కొయ్యండి మొత్తం ఉల్లిపాయలన్నింటినీ. అలాగే పకోడీకి కూడా ఇలాగే కొయ్యండి. కూరగాయ కోస్తంలోనే టేస్ట్ అంటారమ్మా. టమాటాని కూడా చీలికలుగా ఇలా ముక్కలుగా తీసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా వద్దు. ఉగ్గానికి పౌడర్ రెడీ చేసుకుందాము. మీరు ఎన్ని మరమరాలు తీసుకుంటారన్న దాని మీద ఉంటుందమ్మా. ఉగ్గాని పౌడర్ కోసం వేయించిన శనగపప్పు, కొబ్బరి, రెండు ఎండు మిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి పౌడర్ చేసి తీసుకొద్దాం. ఉగ్గాని చేసుకునేందుకు మరమరాలని నీటిలో వేసేయండి. ఒక్క 2 మినిట్స్ నానబెట్టి తీసేద్దాం. ఇలా ఒకసారి కింద వరకు అనేసి చూడండి, ఇలా గట్టిగా నొక్కి తీసేయండి. మెత్తగా అయిపోయినాయి, 1 నిమిషం కిందకి పైకి అని జాడిచ్చే లోపలే అయిపోయింది మెత్తగా. ఉగ్గానికి సరిపడినంత నూనె వేయండి, ఎక్కువ వేస్తే బాగోదు. ఉగ్గాని తిరగమాతకి ఆవాలు, మినప్పప్పు, వేరుశనగ పప్పు వేసి ఒకసారి తిప్పుడు. ఇలా వేగుతున్నప్పుడే 2 ఎండుమిరపకాయలని వేసుకోండి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇంకొకసారి చెప్తున్నాను, ఇలా కొయ్యండి. ఇలా ఉండాలి వేసి ఒకసారి తిప్పుదాము. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, తిమ్మీద పెట్టండమ్మా. ఈ ప్రాసెస్ అంతా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత చూడండి ఇలా తరిగాము. తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేయండి. కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి, చాలా కమ్మగా ఉంటుంది, కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోండి, 1/2 స్పూన్ ఉప్పు వేసి కారు తిప్పి మూత పెట్టి మగ్గబెడదాం. ఒకసారి చూద్దాము, కూరలాగా వండుకోకూడదు, ఇలా ఇలా అనండి. అల్లం పచ్చిమిరపకాయ కచ్చాపచ్చాగా నూరాం కదా వేసేయండి, ఒకసారి తిప్పేద్దాం. కడిగాం కదమ్మా ఆ మరమరాలని వేసేసుకుందాం. తిప్పేయండి, మళ్ళీ మ్యాజికల్ పౌడర్ అమ్మ, వేయించిన శనగపప్పును ఎండు కొబ్బరి పౌడర్ ఆ పౌడర్ని వేసేయండి, భలే టేస్ట్ ఉంటుందిలే. ఒక్కసారి తిప్పేద్దాం 10 మినిట్స్. ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ఉగ్గానిని ట్రై చేయండి అమ్మ. ఇంకొకటి, ఇప్పుడు ఉప్పు చూసుకోండి, ఎవరికైనా తక్కువైతే వేసు. ఇంతేనమ్మా సింపుల్గా ఉగ్గాని. దీనికి సైడ్ డిష్ ఏంటి? పకోడీ కానీ పచ్చిమిరపకాయ బజ్జీలు కానీ నేను ఈరోజు పకోడీ వేస్తాను. ఉగ్గానిలోకి సైడ్ డిష్ పకోడీ చేసుకుందాము. ఉల్లిపాయలు ఇంకొకసారి చెప్తున్నాను, కోసే విధానం ఇట్లా కొయ్యాలమ్మా. అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు, కొంచెం జీలకర్ర, అలాగే ఈ కరివేపాకు 1 స్పూను నూనె వేసి పిసుకుదాం. ఇలా పిసికితే టేస్ట్ వేరుగా ఉంటుందమ్మా. పిండి తగినంత వేద్దాం, కొన్ని వేసుకోండి. ఇలా కలిపేటప్పుడే కొంచెం వాము వేసుకోండి, నీళ్లు పోసుకుందాం సరిపడ. చూడండి ఇలా కలిపాం, పొయ్యి మీద నూనె పెట్టుకుందాము, పకోడీ వేసేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. వేగి నెయ్యి పక్క నుంచి తీసేసుకోండి. వర్షం పడుతుంది బయట, వేడివేడిగా ఉగ్గాని చేసుకొని అలాగే కాంబినేషన్ పచ్చిమిరపకాయ బజ్జీలు పై పకోడీ ఏదైనా కూడా బాగుంటుందమ్మా. ఇలా వేడివేడిగా తింటుంటే, నేనైతే 2 స్టవ్ల మీద చేసా, తొందరగా అయిపోయి ఇది 2 వేడిగా ఉండాలని. ఇలా ఒకసారి తిని చూడండి, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది.